ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఎహెచ్కేల్ గ్రంథము 3:25-27 వరకు కూడా మనం చూద్దాం. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగటికి అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినునుగాక విననొల్లని వాడు విననొల్లకుండునుగాక అని ప్రభు యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనకి తెలియచేస్తూ ఉన్నారు. వారు బహుగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. వాళ్ళు బహుగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రవక్తతో ప్రభువు చెప్తున్న మాట, నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నీ నాలుక నీ అంగటికి అంటుకొన చేసేదను. వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు, వారు తప్పును తిట్టుకునే ప్రజలు కాదు కాబట్టి నువ్వు మౌనంగా ఉండునట్లుగా నీ నాలుకను నేను అంగటికి అంటుకునేటట్టుగా నేను చేస్తున్నాను. అయితే నేను నీతో మాట్లాడతాను, అప్పుడు నీవు నోరు తెరచి వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి దగ్గరకు వెళ్ళి వినువాడు వినునుగాక విననొల్లని వాడు విననొల్లకుండునుగాక అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడని నువ్వు వారితో చెప్పు అని చెప్పి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల ప్రజల గురించి ఎహెచ్కేలు ప్రవక్తకు తెలియచేస్తూ ఉన్నారు. వారు తిరుగుబాటు చేసేవారు కాబట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, అసలు వాళ్ళని గద్దించొద్దు. అందుకే నేను నీ నాలుక నేను అంగటిగా అంటుకునేటట్టుగా నేను చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఏమంటున్నారంటే, నేను మళ్ళా నీతో మాట్లాడతాను, అప్పుడు నీ నోరు నేనే తెరుస్తాను, ఆ మూసిన నోరును నేనే తెరుస్తాను. తిరుగుబాటు చేయువారి దగ్గరికి నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను, నువ్వు అక్కడ మాట్లాడాలి. వినువాడు వినునుగాక విననొల్లని వాడు విననొల్లకుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్న మాటను నీవు ఆ విననొల్లని ప్రజలకు, తిరుగుబాటు చేయు ప్రజలకు నీవు చెప్పాలి అని చెప్పి దేవుడైన యెహోవా ఎహెచ్కేల్తో మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రియబిడ్డలారా, ఈరోజు మంగళవారం కదా, అనేక మంది దేవుని దగ్గరకు రాకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్న ప్రజలు ఉన్నారు. కొంతమంది తెలియక తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, కొంతమంది తెలిసి తెలిసి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రజల గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటి ప్రవక్తకు అంటే, నువ్వు అసలు మౌనంగా ఉండి వాళ్ళకి ఏ విషయం చెప్పదు, నువ్వు చెప్పకుండానట్లుగా నీ నాలుకను నేను అంగటికి అంటింప చేస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఇంకా ఏమంటున్నారంటే, మరలా నేను నీతో మాట్లాడతాను, నేనే నీ నోరు తెరవచేస్తాను, నువ్వు వారికి వెళ్ళి చెప్పు అంటూ ఉన్నారు. అవును, మనం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. చెప్పకూడనప్పుడు దేవుడే మన నోటిని మూస్తూ ఉన్నాడు, చెప్పవలసి వచ్చినప్పుడు మనం చెప్పాలి అది దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం చెప్పవలసి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి ఏమనంటే, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వు వినేటట్టయితే విను నా మాట, నువ్వు విననొల్లని వాడు విననొల్లకుండు, నువ్వు వినేవాళ్ళు వినండి, విననొల్లని వారు వినకుండానే ఉండండి, ఇదే ప్రభు సెలవిస్తున్నాడు అని ప్రభు చెప్తున్న మాట నిజంగానే వినేవాళ్ళు వింటూ ఉన్నారు, విననొల్లని వారు విననొల్లకుండానే ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు కోరుతున్నది ఏంటి అంటే, ఈ తిరుగుబాటు చేసే ప్రజలు తిరిగి మళ్ళా దేవుని వైపుకు తిరగాలని, దేవుని దగ్గరకు రావాలని, వారు పశ్చాత్తాపడాలని, దేవునితో వారు సమాధాన పడాలని, దేవునిని కంప్లీట్గా సంతోషింపచేసేవారిగా, దేవునిని మహింపరిచేవారిగా వారు ఉండాలని కోరుకుంటూ ప్రభువు ప్రవక్త అయిన ఎహెచ్కేలకు ఈ మాటలను తెలియచేసి ఉన్నారు. ఈ రోజున మనము విననొల్లని వానిగా ఉంటూ ఉన్నామా, లేకపోతే వినేవారిగా మనం ఉంటూ ఉన్నామా?
ఆయన అనేక సార్లు మనల్ని గద్దిస్తూ ఉంటారు, మనకు బుద్ధి చెప్తూ ఉంటారు. సో మనం విననొల్లని ప్రజలుగా ఉంటే ప్రభు బాధపడుతూ ఉన్నారు, నేను చెప్పినా వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారు అని. మనం వినే దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పట్టజాననన్ని ఆశీర్వాదాలు మనకిస్తూ ఉంటారు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యెహోవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. బహుగా తిరుగుబాటు చేయుచున్న ప్రజల విషయంలో తండ్రి దేవుడు ఆ ప్రవక్తను నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మాట్లాడొద్దు అని చెప్తూ ఉన్నారు. మళ్ళా ప్రభువ వారితో మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నారు, నేను నీ నోరు తెరుస్తాను, నువ్వెళ్ళు చెప్పు ఈ విషయాలు అని చెప్తూ ఉన్నారు. ఎవరు వింటున్నారో వారిని వినమని చెప్పు, ఎవరు విననల్లకుండా ఉంటున్నారో వారితో విననల్లొద్దని చెప్పు అని చెప్పి నాయన ప్రవక్తతో మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. ఈ రోజున ఎంతోమంది మాట వినేటట్టుగా ఉంటూ ఉన్నారు నాయన, ఎంతోమంది మాట విననల్లని ప్రజలుగా వారు ఉంటూ ఉన్నారు నాయన. నీ విగ్రహత వారి మీదకి రాకుండానట్లుగా అయ్యా నీ కృపతో వారి నింపండి తండ్రి. నీ సహాయం వారికి కావాలి ప్రభువ, మీరు వారికి ప్రభువ వారి హృదయాన్ని తెరవండి, వారి హృదయాలు మీ వైపు తిరుగుటకు సహాయం చేయండి, మీ బలమైన ఆత్మతో అభిషేకించి మీరు మహిమ తెచ్చుకొనమని. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇది ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.